हाय फ्रेंड्स, इदी मरी इक एंपीपी स्कूल अन्ट नाम इकड़ सब मेन स्कूल वैर अने कॉनी वो दंगतन चेयर जरिए अच्छे वैर स्कूल याजमा वो हेचम गार मैं अंडरग्रउंड लैन वेयम अंडरग्रउंड लैन की मरी 150 feet पड़ पड़न अच्छे दी कुंट दी अंडरग्रउंड लैन से यह वैरिंग विधान ये विधा उ मरीर सारी वीडियो चूसी तेजको अदेमादर मरी वैर एला पाड़क उ दाँ मैं वीडियो चूंकि पैप चूसते इध वैर यह वैर वे मरी 150 feet अंत 50 meters यदि मन इला पैप द्वारा मुझे मन इकड़ वेसको यह वैर इला पैपल द्वारा मुझे लागा की पैपल मन तीस बोटो इंस्टा चुस्क वाट इला मन पैपल असेंबल तरवा मुझे मरी एलिफेंट स्प्रिंग मैं 30 meters स्प्रिंग वाड़कनामें यह दूर लेंथ पंपा की मैं चिंग सरपोद कदा 30 meters उठा स्प्रिंग मरी मैं मुझे पैप पंपी वैर लागटा की वड़ना यह 30 meters स्प्रिंग इकड़ी चवर नीचे आ चवर वरकू वस्ट अच्छे मध्य पैपनी रूम पैपल जॉइंट आफ्ना एंकं वैर लागटा स्प्रिंग सपोर्ट कावाल कदा इला वैर मैं इपड़ पाइप लाइन द्वारा इला पंपना इला मत पंपा फ्रेंड्स मोता वैर ने मरी स्कूल बिल्डिंग चवर की पंपा अच्छे इलागा मल्ली మనం పాత కట్ చేసినటువంటి వైర్ దొంగలు కట్ చేశారు కదా కొత్తకల్లోకి దగ్గరికి మళ్ళీ దాన్ని ఇక్కడ కొత్త వైర్ తెచ్చి ఇక్కడ జాయింట్ చేస్తున్నాం అన్నమాట ఈ యొక్క వైర్ ని జాయింట్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా జాయింట్ చేయాలండి ఎందుకంటే దీని రన్నింగ్ జాయింట్ అంటారు ఈ యొక్క రన్నింగ్ జాయింట్ వచ్చేసి మనకి విడివిడిగా వేయాలన్నమాట పక్కపక్కనే వేస్తే మనకి వైర్ అనేది బర్నింగ్ అవుతుంది అన్నమాట అందుకోసమే మేము విడివిడిగా వేస్తున్నాం దీని ద్వారా మరి విడివిడిగా వేస్తే వైర్ హీట్ అనేది ఉండదు ఒకవేళ దగ్గర దగ్గర వేసినట్టయితే ఏదైనా స్లీవ్ ఒకటి రెండు మనం చూసుకోక వదిలేసినా సరే అవి ఒకదానికొక టచ్ అయ్యి మరి మోటార్ కాలిపోయే ప్రమాదం ఉంటదన్నమాట అందుకనే ఇలా రన్నింగ్ జాయింట్ ని విడివిడిగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవడం ద్వారా మరి వైర్ మొత్తం మీకు సాఫ్ట్ గా సాఫీగా ఉంటదన్నమాట అదే పక్కపక్కన వేసుకుంటే అక్కడ టేప్ వేసినప్పుడు ఉబ్బినట్టుగా కనబడుతుందన్నమాట అందుకనే ఇలా విడివిడిగా వేసుకుంటే ఒకే వైర్ లాగా మనకి కనిపిస్తుంది ప్లస్ మనకి మరి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా చాలా తగ్గుతుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్ట మరి విడివిడిగా వేసుకున్న తర్వాత వైర్లను ఎడిగి స్లీవ్ టేపులు ఇలా విడివిడిగా ఒకటి వేసుకున్నాం కదా ఇలా మూడు ఒకదానికి ఒకటి విడివిడిగా వేసుకున్నాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా మరి పక్కపక్కనే ఉన్నట్టయితే వైర్ హీట్ వచ్చి మనకి ఎప్పుడైనా సరే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అదే మనకి విడివిడిగా ఉన్నట్టయితే చూడటానికి బాగుంటుంది ప్లస్ వైర్ కూడా షార్ట్ సర్క్యూట్ అనేది అవ్వదు అన్నమాట తద్వారా మళ్ళీ షాక్ కొట్టకుండా ఉండటానికి దాని మీద పచ్చి రబ్బర్ టేప్ను కూడా మేము యూజ్ చేస్తున్నాం అన్నమాట ఈ పచ్చి రబ్బర్ టేప్ ద్వారా ఒకవేళ ఇన్సులేషన్ టేప్ ఓడిపోయినా సరే ఈ పచ్చి రబ్బర్ టేప్ ఓడనీయకుండా చూస్తుంది అన్నమాట దీని ద్వారా మరి అక్కడ బోర్ ఐరన్ కేస్ ఉంది కదా కింద దానికి టచ్ అయినా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ప్లస్ షాక్ కొట్టకుండా ఎందుకంటే ఇక స్కూల్లో పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ యొక్క పిల్లలకు షాక్ కొట్టకుండా ఉంటుందన్నమాట ఈ యొక్క పచ్చి రబ్బర్ టేప్ యూజ్ చేయడం ద్వారా షాక్ను అనేది మనం నియంత్రించవచ్చును
ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం మరి ఇన్స్టలేషన్ టేపు పచ్చిరాబర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ టేపుని కింద నుంచి పైకి ఇలా వేస్తున్నాం అన్నమాట. ఇలా వేస్తే మనకి వైర్లు విడివిడిగా ఉండకుండా మొత్తం ఒకలాగే వైర్ ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది విడివిడిగా ఉన్నట్టయితే మళ్ళీ ఎవరైనా కట్ చేసే ప్రమాదం ఉంటుంది, అందుకనే ఎవరు పట్టుకోకుండా కట్ చేయకుండా మళ్ళీ కింద నుంచి పైకి ఇలా ఇన్స్టలేషన్ టేప్ వేయడం ద్వారా ఒకే వైర్లాగా ఉంటుంది, ప్లస్ చూడటానికి కూడా బాగుంటుంది అన్నమాట మనకి. సో మొత్తానికి అయితే మనం ఈ యొక్క వైర్ని పైప్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఈ యొక్క మోటార్కి కనెక్షన్ ఇస్తున్నాం అన్నమాట. ఈ యొక్క కనెక్షన్ ఇచ్చి మరి మోటార్ మనం ఆన్ చేస్తున్నాం అన్నమాట. మొత్తానికి అయితే వైరు సక్సెస్ఫుల్గా ఏసీ ఆన్ చేసాం అన్నమాట. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.